విశాఖ జిల్లా పాయకురావుపేట అగ్ని బాధితులకు జనసేన అండగా ఉంటుందని జనసేన నాయకులు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించి ఇళ్లను కోల్పోయిన బాధితులకు తమ జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన నాయకుడు వాయిస్ ఫర్ ద రైట్ అధ్యక్షుడు బోడపాటి శివదత్ అన్నారు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారుపాలెంలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి 7 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతైన విషయం విదితమే. దీంతో 7 కుటుంబాలు గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరికి తనవంతు సహాయం అందించేందుకు శివదత్ ముందుకు వచ్చారు. ఇందులో భాగంగానే మంగళవారం బంగారుపాలెం సందర్శించిన శివదత్ అక్కడ గూడు కోల్పోయిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో బాధితుడికి 25 కేజీల బియ్యం, 3 కేజీల వంట నూనె, 2 కేజీల కందిపప్పు అందించారు. అలాగే మహిళలకు చీర, మగవారికి పంచులు అందించారు. అనంతరం శివదత్ మీడియాతో మాట్లాడుతూ అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పేదవారికి ఇల్లు మంజూరు చేస్తున్నాయని చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదన్నారు. ఎంతో మంది పూరిగుడిసెల నివాసం ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయన్నారు. తమ జనసేన పార్టీ అధినేత తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మత్స్యకారుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రామాణిక రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివదత్తో పాటు గరికిన చిన్న, ఉమ్మడి సంజీవరావు, సోరాడు సీను, మైలపల్లి నూకరాజు, కారే రమణ, సోడిపల్లి జ్యోతిప్రసాద్, మైలపల్లి వల్లభ తదితరులు పాల్గొన్నారు. అలాగా ఏంటంటే రెండు సంవత్సరంలోనే తగ్గింది, నడిచింది హైదరాబాద్ తిరిగేమో తగ్గింది, నడిచింది ఇప్పటి వరకు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.